పుడికాలవ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శిదాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చౌకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014-2019 ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కావలి మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019-2024 నాగార్జున కుడికాలవ మరి పారుదలు కూడా ఎవరు పట్టించుకోలేదు. అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం. మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అధ్యక్ష ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగరికారు కుడికాలంలో దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుని కన్నీళ్లు దూడటానికి మరి అపర భగీరథ నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టడం కోరుతున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.